నైతిక ప్రమాణాల విషయంలో మనకి అవతల వాళ్ళకి ఉండేటువంటి తేడా ఏంటంటే మన దగ్గర మద్యం సేవించి కార్లు తోలేసేవాళ్ళు జనాల ప్రాణాలు కోల్పోయినప్పుడు అవతలోడి తప్పనేటువంటి నాయకులు ఎక్కువ ఉంటే న్యూజిలాండ్ లాంటి చోట్ల మద్యం సేవించి డ్రైవింగ్ చేసినందుకు న్యూజిలాండ్ మంత్రి ఏకంగా రాజీనామా చేశారు మోతాదుకి మించి మద్యం సేవించి కారు నడుపుతూ మరో కారును ఢీకొట్టినందుకు న్యూజిలాండ్ న్యాయశాఖ మంత్రి అలాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది అలాన్ ఆదివారం రాత్రి తొమ్మిది గంటలకు రాజధాని వెల్లింగ్టన్లో పార్కింగ్లో నిలిపించిన కారును తన కారుతో ఢీకొట్టారు సమాచారం అందుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు నాలుగు గంటల పాటు ప్రశ్నించారు శ్వాస పరీక్ష నిర్వహించగా పరిమితికి మించి మధ్య సేవించినట్టు తెలియదు అనంతరం విడిచిపెట్టారు నిర్లక్ష్యం డ్రైవింగ్ ఆరోపణల కింద సోమవారం కేసు నమోదు చేశారు దీంతో ప్రధానమంత్రి క్రిస్సి కిన్స్ చూసిన వారికి కిరియాలా తన పదవి నుంచి తప్పుకున్నారు అభియోగాలు రుజువైతే జరిమానాతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసే అవకాశం ఉంది న్యూజిలాండ్ మంత్రులు ఇటీవల కాలంలో తరచుగా కేసులో కుంభకోణాలు చిక్కుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇది మరొక కాన్సెప్ట్ అయింది అక్కడ